భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఆర్ఎంపీ వైద్యం వికటించి మాధవి అనే మహిళ చనిపోయింది. తన 4 ఏళ్ల బాబుకు జ్వరం వచ్చిందని ఇందిరానగర్లో ఆర్ఎంపీ ప్రభాకర్ దగ్గరకు తీసుకెళ్లింది. తనకు కూడా నీరసంగా ఉందనడంతో ఇంజెక్షన్ ఇచ్చి సెలైన్ బాటిల్ పెట్టాడు. దీంతో మహిళ స్పృహ కోల్పోయింది. పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే ఆమె చనిపోయింది. మాధవి మృతికి ఆర్ఎంపీ ప్రభాకర్ కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు ఎమ్మెల్యే శంకర్ నాయక్. మహబూబాబాద్, కేసముద్రం, గూడూరు మండలాల్లో నిర్మాణంలో ఉన్న చెక్డ్యాం పనులను పరిశీలించారు. త్వరగా పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు. నాగర్ కర్నూలు జిల్లా చెంపేట 9, 16 వార్డుల్లో పేదలకు, కరోనా బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. వీడిఎఫ్ వ్యవస్థాపకుడు శ్రీకాంత్ బీజేపీ నేతల ఆధ్వర్యంలో 5 కిలోల బియ్యం, సరుకులు, కూరగాయలు అందజేశారు. ప్రతి ఒక్కరూ కరోనా జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు సూచించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లందు, కామేపల్లి, గార్ల మండలాల్లో కరోనా బాధితులకు భోజనం అందిస్తున్నారు ఎమ్మెల్యే హరిప్రియా నాయక్. ప్రతిరోజు 200 మందికి దగ్గరుండి వంట చేయించి హోమ్ ఐసోలేషన్లో ఉంటున్న బాధితులకు పంపిణీ చేస్తున్నారు. గ్రామాల్లో తిరుగుతూ ప్రజల ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకొని కూరగాయలు, పండ్లు అందిస్తున్నారు. కుమరంభీం జిల్లా కాగజ్ నగర్ పట్టణం సుభాష్ నగర్కు చెందిన ప్రేమ్ సాగర్, సంగీత అనే నిరుపేద జంటకు పెళ్లి జరిపించారు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప దంపతులు. ఎమ్మెల్యే పెళ్లి రోజు సందర్భంగా తన నివాసంలో హిందూ సాంప్రదాయంలో పేద జంటకు పెళ్లి చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న కళ్యాణ లక్ష్మి పథకాన్ని అందించి అన్ని విధాలా వారిని ఆదుకుంటామన్నారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ ప్రైవేట్ టీచర్లకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కిసాన్ బంధు, మమత ట్రస్ట్ ఆధ్వర్యంలో సరుకులతో పాటు ఆక్సిమీటర్లు అందించారు. గతేడాది కూడా 400 మందికి నిత్యావసరాలు, ఆక్సిమీటర్లు ఇచ్చామన్నారు. కుమరంభీం జిల్లా లింగాపూర్ మండలం రాఘవాపూర్ గ్రామంలో అర్ధరాత్రి 2 ఇళ్లకు మంటలు అంటుకున్నాయి. పెళ్లి కోసం తీసుకొచ్చిన బట్టలు, బంగారం, 7 క్వింటాళ్ల బియ్యం, వస్తువులు పూర్తిగా కాలిపోయాయి. మంటలు ఆర్పడానికి గ్రామస్తులు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. నిర్మల్ జిల్లా బాసరలో రోడ్డు పనులను ప్రారంభించారు ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి. ఆర్జీయుకేటీ నుంచి మహారాష్ట్ర సరిహద్దు బాలాపూర్ వరకు, నాయగావ్ రోడ్డు నుంచి జాప్లాపూర్ వరకు రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. బాసర మండల శివారు గ్రామాల రైతుల కోసం ఏర్పాటు చేసిన రోడ్డు పనులు పూర్తయితే దాదాపు 500 ఎకరాల రైతులు లబ్ధి పొందుతారన్నారు ఎమ్మెల్యే. నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో ఈదురుగాలులతో భారీ వర్షం పడింది. గాలులతో జాతీయ రహదారి పక్కనే ఉన్న భారీ చెట్లు, విద్యుత్ స్తంభాలతో పాటు ట్రాన్స్ఫార్మర్లు, హోర్డింగ్లు పడిపోయాయి. కొన్ని చోట్ల రేకుల షెడ్లు ఎగిరిపోయాయి. చుట్టుపక్కల గ్రామాల్లో కళ్ళాల్లో ధాన్యం తడిసి ముద్దైపోయింది.